నమస్కారం నేను మీ కేఆర్కే రాజు మీరు చూస్తుంది వాచింగ్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కోవిడ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవాలని జగన్ స్పష్టీకరణ రోజు రోజుకు పెరుగుతున్న రెమిడిసివర్ డిమాండ్ దొరికిందే కడవగా దోచుకు తింటున్న దౌర్భాగ్యులు వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కోవాక్సిన్ కొరతతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజానీకం వివరాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇదొక పరీక్ష సమయం వంటిదని అంత అప్రమత్తంగా ఉంటూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎలాంటి లాక్డౌన్లు విధించకుండానే కరోనా కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు లాక్డౌన్ వల్ల ప్రభుత్వం కంటే సామాన్య ప్రజానీకమే అధికంగా నష్టపోతున్నారని ఆర్థిక కార్యకలాపాలు లేక వారి ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని ఈ కారణంగానే లాక్డౌన్ విధించేందుకు వెనకంజ వేస్తున్నట్లుగా చెప్పారు కరోనా కట్టడికి లాక్డౌన్ పరిష్కారం కాదని వ్యాక్సినేషనే కరోనాకు అంతిమ పరిష్కారమని చెప్పారు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి మంగళవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కరోనా కట్టడి చర్యలు ఉపాధి హామీ పనుల నిర్వహణ ఉపాధి నిధుల అనుసంధానంతో నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల నిర్మాణం పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీ 90 రోజులలో పట్టాలు అందజేత స్పందన వినతుల పరిష్కారంపై సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో 18 ఏళ్లు దాటిన వారందరికీ మే నెల వ్యాక్సినేషన్ చేపట్టాలని భావించిన ఆయా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో మాట్లాడమని మే జూన్ నెలల్లో తయారు చేసిన వ్యాక్సిన్ మొత్తం కేంద్రానికి సరఫరా చేయాల్సి ఉంటుందని వారు తెలిపారని జూన్ తర్వాతే రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేయగలమని వారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు అందువల్ల జూలై నుంచి మాత్రమే 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేయడం సాధ్యమవుతుందని అన్నారు 104 కాల్ సెంటర్ను బలోపేతం చేసి ఆ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా కోవిడ్ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందే వారికి వైద్య సలహాలు కోవిడ్ కేర్ సెంటర్లలో ఆసుపత్రులలో చేర్పించి వైద్య సహాయం తదితర అన్ని రకాల సేవలు ఈ కాల్ సెంటర్ ద్వారానే అందించాలని అన్నారు జాయింట్ కలెక్టర్లను ఈ కాల్ సెంటర్ ఇన్ఛార్జ్గా నియమించాలని చెప్పారు జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రులు కోవిడ్ కేర్ సెంటర్లలో సరఫరా చేసే భోజనం నాణ్యంగా ఉండాలని మంచి పారిశుద్ధ్య పరిస్థితులు వైద్య సహాయం అందించే పరిస్థితులు ఉండాలని అన్నారు ఆసుపత్రులలో ఆక్సిజన్ వృధాను నివారించాలని చెప్పారు ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరాపై ఆడిట్ నిర్వహించాలని అన్నారు కోవిడ్ పై ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఉద్దేశ్య పూర్వకంగా కరోనాపై వదంతులు వ్యాప్తి చేసే వారిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చర్యలు చేపట్టాలని అన్నారు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో వచ్చే 2 నెలలు నెలకు కనీసం 1 కోటి పనిదినాలు కనిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గ్రామ సచివాలయ భవనాలు రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని సీఎం చెప్పారు ఆయా జిల్లాలలో పంపిణీ కాకుండా మిగిలి ఉన్న టిడ్కో ఇళ్ల పొజిషన్ సర్టిఫికెట్లు కూడా అందించాలని అన్నారు పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను ఎట్టి పరిస్థితులలోనూ మే నెలాఖరు కల్లా ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు ఈలోగా మే 15 నాటికి ఆయా లేఅవుట్లలో నీటి సరఫరా విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు డిపిఆర్లను రూపొందించి మే నెలాఖరు నాటికి సమర్పించాలని అన్నారు ఇళ్ల నిర్మాణం ద్వారా కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున పనులు లభిస్తాయని ఎందరికో ఉపాధి దొరుకుతుందని సీఎం చెప్పారు And that feedback will have to be on sanitation, on food quality, on doctors and paramedics. Are there sufficient number of people present in the hospitals? And oxygenation, infrastructure, whether it is there or not. And medication.
are there sufficient number of remdesivir injections or whatever this medical medication, whatever is required, are they sufficiently present there or not? And these will have to be periodically, regularly be supplied to these hospitals. Request you, makes a phone call, says I need remdesivir injections or any of these things. సోలూరు పట్టణంలో నేటి నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ఆ సమయంలో ఎవరు బయట తిరిగినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సాలూరు సీఐ అప్పలనాయుడు తెలిపారు. అలాగే సినిమా హాలలో కనీసం 50% సీట్లకే పరిమితం చేయాలని, అదేవిధంగా కళ్యాణ మండపాలలో ఏవైనా ఫంక్షన్లు చేయాలంటే 50 మందికి మించకుండా ఉండాలని, థియేటర్ యజమానులు, ఫంక్షన్ హాల్లు, జిమ్ల నిర్వాహకులు ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. కిరాణా షాపులలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు అమ్మకాలు జరిగితే షాపు యజమానిపై క్రిమినల్ కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ రాజకుమారి జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్ బాక్సులను పంపించగా వాటిని సీఐ అప్పలనాయుడు చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు. వెన్ను ఆఫీసర్స్ అందరికి కూడా సంస్థలటువంటి అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏమనగా, కోవిడ్ 19 సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కండిషన్స్ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మన జీవో జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మనకి రాత్రి 10 గంటల నుండి 6 వరకు, ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అనేది అమల్లో ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కర్ఫ్యూ సమయంలో ఎవరు రోడ్డు మీద కానీ వీధిలో కానీ తిరగకుండా ఈ తాలూకా కర్ఫ్యూ తాలూకా ఇన్స్ట్రక్షన్ అందరూ చూచే తప్పకుండా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ కర్ఫ్యూ సంబంధించినటువంటి ఉత్తర్వులు సరిగా ఫాలో కాకపోయినా పాటించకపోయినా మా శాఖ పరంగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. కోవిడ్ పట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, 45 ఏళ్లు దాటిన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ లావణ్య కోరారు. విజయనగరం పట్టణం రాజీవ్ నగర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్య సిబ్బంది వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లుగా చెప్పారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. గర్భిణులు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు, తీవ్రస్థాయిలో ఎలర్జీలు ఉన్నవారు మినహా మిగిలిన వారంతా నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులను తరచూ శానిటైజర్తో లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ 45 సంవత్సరాలు పైబడిన వారికి వేస్తున్నామని స్పష్టం చేశారు. అంటే కోవిడ్19 కొద్దిగా డేంజర్ అనేసి ఉండడం వల్ల నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చాను. అందరూ వేయించుకుంటే బాగుంటుంది. నేను ఆర్టీసీలో పనిచేస్తున్నాను. ఇప్పుడుగా కొద్దిగా భయపడ్డాను. ఇప్పుడు మటుగా అందరూ వేయించుకుంటున్నారని చెప్పేసి వచ్చాను. ఇది ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. వేయించుకున్న తర్వాత ఆరోగ్యం కూడా ఫ్రీగా ఉంటుగా ఉన్నట్టుందండి. వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ ఇస్తున్నాము. ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ బోత్ FLW అండ్ HCW, అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి, హెల్త్ వర్కర్స్ కి తో పాటు 45+ ఎలిజిబుల్ వాళ్ళకి మాత్రం మనం ఫస్ట్ అండ్ సెకండ్ డోసెస్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మనం సెకండ్ డోసెస్ ఇచ్చుకుంటూ ఫస్ట్ డోస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ అయితే అవైలబిలిటీగానే ఉందండి. స్టాక్ లేకపోవడం అంటూ లేదు. మాకు ఎప్పుడైతే స్టాక్ తగ్గుతుంది అనిపిస్తుందో వెంటనే మేము DMHO ఆఫీస్ దగ్గర నుంచి ఇండెంట్ తెచ్చుకుంటున్నాము. సో ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ అనేది మా దగ్గర జరుగుతుంది. అండ్ మార్నింగ్ 9:00 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 to 5 కంటిన్యూస్ గా అవుతుంది. అందులో ఒక 30 నిమిషాలు కూడా మేము బ్రేక్ తీసుకోవడానికి కూడా ఉండట్లేదు. జనాలు అయితే వస్తున్నారు. ఇప్పుడు అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయింది కనుక అందరూ కూడా వ్యాక్సిన్ కోసం వస్తున్నారు.
అనేది చాలా తక్కువగా ఉండేది బట్ రాను రాను కేసెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో అండ్ వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని జనాలకు ఎప్పుడైతే తెలిసిందో ఆటోమేటిక్ గా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్ వేసుకోవడం అనేది జరుగుతుంది ఫస్ట్ డోస్ వేసుకున్న 28 డేస్ టు 42 డేస్ అనేది గ్యాప్ తీసుకొని సెకండ్ డోస్ కూడా వేసుకోవచ్చు బట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఇప్పుడు వచ్చేటట్టు అయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు అర్బన్ పిహెచ్సి లో కూడా కోవిషీల్డ్ అనేది వేస్తున్నారండి కోవాక్సిన్ ప్రస్తుతానికి అయితే అవైలబిలిటీ లో లేదు బట్ అవైలబిలిటీ వచ్చేటప్పుడు మాత్రమే సెకండ్ డోసెస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ డోసెస్ కోవాక్సిన్ ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ కూడా కోవాక్సిన్ వేయడం జరుగుతుంది బట్ ప్రస్తుతానికి ఈ మూడు సెంటర్స్ లోని కూడా మొత్తం 64 సెంటర్స్ లో కూడా మనం కోవిషీల్డ్ అనేది వేయడం జరుగుతుందండి అయితే మాత్రమే ఎవరైనా సరే వాళ్ళ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు బ్యాంక్ పాస్ బుక్ ఓటర్ ఐడి ఈ ఐదు ఐడీస్ తో పాటు వాళ్ళు ప్రస్తుతం వాడే ఫోన్ నెంబర్ తీసుకొచ్చినట్టయితే మనము స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చండి లేదు ప్రీవియస్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ప్రీ రిజిస్ట్రేషన్ కోవిన్ యాప్ లో గానీ ఆరోగ్య సేతు యాప్ లో గానీ వాళ్ళు చేసుకున్నారు అంటే మాత్రం వాళ్ళు ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజ్ చేసిన ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే సరిపోతుంది దాంతో పాటు ఈ ఐడీస్ కూడా తెచ్చుకోవాలి కరోనా రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ వైద్య విధాన పరిషత్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను నీరు గారుస్తున్నారు కరోనా రోగుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారు కొందరైతే రోగుల భయాన్ని బలహీనతలను అద్దం పెట్టుకుని కాసులు సంపాదిస్తున్న వారు కొందరు ఇంతకు ఎవరిది ఏదారి ఎవరు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా Watch this story. సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల యాజమాన్యం పెడచెవిన పెట్టి తమ దోపిడీని కొనసాగిస్తున్నారు కాసుల కోసం కక్కుర్తిపడి శవాలపై చిల్లరేరుకుంటున్న తీరుగా ప్రవర్తిస్తున్నారు రోగుల భయాన్ని బలహీనతలను అడ్డం పెట్టుకుని సొమ్ములు చేసుకుంటున్నారు తోచిందే తడువుగా దోచుకు తింటున్నారు సినిమాల్లో విలన్ల ప్రతినాయకుడి పాత్రలు పోషించే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాంటి వాళ్ళు సమాజంలో హీరో అనిపించుకునే స్థాయిలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చి సహాయం చేస్తుంటే కనిపించే దేవుళ్లుగా ప్రజలు భావించే డాక్టర్లు చేస్తున్న చండాలపు పని చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది కరోనా రోగుల కోసం రాత్రనక పగలనక కష్టపడుతూ తమను కన్నవారికి తాము కన్నవారికి కట్టుకున్న వారికి అయిన వాళ్ళకి దూరంగా రోగులకు సేవలందించడానికి కొందరు డాక్టర్లు అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేట్ రంగంలోనూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తుంటే కొంతమంది నికృష్టులు మాత్రం పైసలే పరమావధిగా సంపాదనే తమ విధిగా సిగ్గు శరము లేకుండా దోచుకుంటున్నారు 10% 20% ఉన్న ఇలాంటి చీడ పురుగుల వల్ల మిగిలిన 80% మందిపై కూడా ఆ ప్రభావం పడి మొత్తం వైద్య వ్యవస్థకే మచ్చ ఏర్పడే ప్రమాదం ఉంది కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న వేళ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది కోవిడ్ బాధితుడికి శ్వాసకోశ సమస్య వచ్చినప్పుడు రోగి పరిస్థితిని బట్టి రెమిడివాక్సిన్ ఇంజెక్షన్ ను 6 డోసులు వేయాలి దీని వలన శ్వాసకోశలో ఉన్న ఇబ్బందులు తొలగి రోగి సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది అలాగని ప్రతి ఒక్క కోవిడ్ బాధితుడికి ఈ ఇంజెక్షన్ వేస్తే పెను ప్రమాదం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు అయితే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనేది గవర్నమెంట్ నాలెడ్జ్ ప్రకారం ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హాస్పిటల్ మాత్రమే ఇవ్వాలి అది కూడా జాయింట్ కలెక్టర్ గారి సంతకం డిఎంహెచ్ఓ గారి సంతకం డిసిహెచ్ఎస్ గారి సంతకంతో పాటు ఇవ్వాల్సి ఉంటుందండి ఒక కమిటీ డిసైడ్ చేశాక హాస్పిటల్ సూపరింటెండెంట్ ముందు రిక్వెస్ట్ పెడతారు దాని ముందు డిసిహెచ్ఎస్ గారి సంతకం పెడతారు ఆ తర్వాత వీళ్ళకి అవసరం వచ్చిన డిఎంహెచ్ఓ గారు సర్టిఫై చేస్తారు ఆ తర్వాత డిసిహెచ్ఓ పర్మిషన్ ఇచ్చినాక మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం కొంతమంది ఎల్లలో ఉండేసి వ్యాక్సిన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావాలంటున్నారు కానీ ఒకటి అనవసరంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే ఏ డ్రగ్ కన్నా సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగానే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం భయపడుతున్నారు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం భయపడటంలా కోవిడ్ వ్యాక్సిన్ కన్నా కూడా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ డేంజర్ ఏ
మెడిసిన్స్ అనవసరంగా వాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సినంత అన్నం తినాలండి, ఎక్కువగా తిన్నామనుకోండి వాంతులైపోతాయి. అలాగే రెమ్డెసివిర్ ఇంజక్షన్ జబ్బుకి అవసరమైతే వేసుకోవాలి, అనవసరంగా వేసుకోకూడదు. అనవసరంగా మాకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేయడం లాంటివి చేయొద్దండి. నిజంగా అనవసరమైన వాళ్ళకి ఇంజక్షన్ కనుక ఇచ్చినట్టయితే నిజంగా అవసరమైన వాళ్ళకి మనం అందించలేకపోతాం. సో అది కొంచెం ప్రజలు అర్థం చేసుకుని కోఆపరేట్ చేయాలండి. అయితే ఈ ఇంజక్షన్ ప్రభుత్వం హాస్పిటల్కి మాత్రం సరఫరా చేయడంతో దీని యొక్క డిమాండ్ పెరిగింది. అలానే ప్రతి రోగి నోట రెమిడి వ్యాక్సిన్ ఇంజక్షన్ మాట వినిపిస్తుందంటే వైద్యులు రోగులను ఏ విధంగా ప్రభావితం చేశారో తెలుస్తోంది. దీంతో ఇంజక్షన్ కు డిమాండ్ పెంచేలా చేశారు కొంతమంది వైద్యులు. ఈ ఇంజక్షన్ ను ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్స్ కంట్రోల్ పెట్టడంతో కొన్ని నిబంధనలు పెట్టారు. ఒక రోగి ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ చికిత్స పొందుతున్నప్పుడు ఆ రోగికి ఇంజక్షన్ అవసరమైనప్పుడు రోగికి వైద్యం అందించే కోవిడ్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై రోగి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి సంబంధిత అధికారులు అంటే డిసిహెచ్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రికమెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ అనుమతిస్తే ఇంజక్షన్ తీసుకుని రోగికి ఈ వ్యాక్సిన్ వేయాలనేది ప్రభుత్వ నిబంధనలు. ఈ నిబంధనల వలన అర్హులైన వారికి మెరుగైన వైద్యం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయినప్పటికీ వైద్యాధికారులు మాత్రం ప్రభుత్వ సంకల్పానికి చర్మగీతం పాడి పైసలకు కక్కుర్తి పడి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా. అయితే ప్రతి ఒక్కరూ నిశితంగా పరిశీలించండి. రెమిడి వ్యాక్సిన్ ఇంజక్షన్ ప్రభుత్వ హాస్పిటల్కి అలాగే కొన్ని మెడికల్ ఏజెన్సీకి సరఫరా చేసింది. ఏదైతే ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ సరఫరా చేసిందో అందుకు అకౌంటబిలిటీ ఉండేలా పలు సూచనలు కూడా చేసింది. మెడికల్ ఏజెన్సీలో ఎవరైనా ఇంజక్షన్ తీసుకున్నప్పుడు రోగి యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రోగికి వైద్యం అందించే వైద్యుడు ప్రిస్క్రిప్షన్, రోగి యొక్క కోవిడ్ టెస్ట్ రిపోర్టు అలానే ఆధార్ కార్డు నకలను తీసుకొని రెమిడి వ్యాక్సిన్ ఇంజక్షన్ ను ప్రభుత్వం నిర్దేశించిన 2,500 రూపాయలకు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధనలు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టిన మెడికల్ ఏజెన్సీలు రోగి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకుని 30,000 నుంచి 40,000కు ఇంజక్షన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. మెడికల్ ఏజెన్సీల పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళకి మేము ఏమీ తీసుకోలేదన్నట్టు ప్రభుత్వ వైద్యులు కొంతమంది తమ చేతివాటం చూపించి రెమిడి వ్యాక్సిన్ ను దొడ్డిదారుల మళ్లించి వేలాది రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదెలా సాధ్యమని ఆలోచిస్తే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో కోవిడ్ రోగులకు ప్రభుత్వం విడుదల చేసిన రెమిడి వ్యాక్సిన్ కోవిడ్ బాధితుల పేరుతో ఇండెంట్ పెట్టి కొంతమందికి వ్యాక్సిన్ వేసి మిగతా వ్యాక్సిన్ తమ సొంత క్లినిక్స్ లేదా తమ అనుచరుల ద్వారా బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారనే హాస్పిటల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రాణాపాయంలో ఉన్న కోవిడ్ బాధితులకు ఉపయోగించాల్సిన వ్యాక్సిన్ నల్ల బజార్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే జిల్లాలో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో, అధికారుల తీరు ఎలా ఉందో అవగతం అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో వేగంగా జరుగుతోంది.
అయితే కరోనా దృష్ట్యా కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వం లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చింది. గత నెల మొదటి డోసులో రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకున్నారు. అయితే మొదటి డోస్ ఏ రకమైతే వ్యాక్సిన్ వేసుకున్నారు, రెండవ డోస్ కూడా అదే రకం వ్యాక్సిన్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు కోవాక్సిన్ అనే రకం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మొదటి డోసు వేసుకున్న వారు నిరాశకు గురవుతున్నారు. కోవాక్సిన్ ను వీలైనంత త్వరగా ప్రభుత్వం అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. మొదటి డోసు వేసుకున్న తర్వాత 4 వారాల నుంచి 6 వారాల తర్వాత రెండవ డోస్ వేసుకోవాలి. కానీ కోవాక్సిన్ సక్రమంగా అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లాస్ట్ మంత్ 21st నేను కోవాక్సిన్ వేసుకున్నాను ఇక్కడ పోల్బాగ్ పల్లెలోని. తర్వాత మా అమ్మగారికి 22nd వేయించాను. తర్వాత సెకండ్ డోస్ మటుకు నేను వేయించుకున్నాను. లక్కీగా నాకు సర్వదాగుణ సచివాలయంలో నాకు సెకండ్ డోస్ దొరికింది. నాకు తర్వాత మా అమ్మగారికి సెకండ్ డోస్ ట్రై చేస్తాను 1 వీక్ నుంచి. నాకు మటుకు మా అమ్మగారికి సెకండ్ డోస్ కోవాక్సిన్ మటుకు దొరకట్లేదు. కానీ ఇంతవరకు కోవాక్సిన్ ఎందుకు అవైలబిలిటీగా రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మరి కోవాక్సిన్ వచ్చేటట్టుగా చేయాలి. నేను రోజు కోవాక్సిన్ మటుకు లంకాపట్నంలోని పేరుబాగులను మాత్రమే ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ 2 సెంటర్స్కి నేను రోజు అడుగుతున్నాను, కానీ నాకు రావట్లేదంటే మేము ఏం చేస్తామంటే అని అక్కడ స్టాఫ్ చెప్తున్నారు. కానీ కోవాక్సిన్ సత్వరంగా తెప్పించే చర్యలు తీసుకోవాలి. అదొకటి దాంతోపాటు కోవిషీల్డ్ కూడా కొంతమంది కావాలంటున్నారు. ప్రతి సచివాలయంకి ఒకసారి అందుబాటు చేశారు, కానీ తర్వాత మరి ఎందుకు కోవిషీల్డ్ కూడా అందుబాటు చేయట్లేదు. ముస్లిం వాళ్ళు కూడా ఎంతో ఎన్నిసార్లనే బతిమాలుతారు, వాళ్ళు నిర్మాతం పడిపోతున్నారు బతిమాలడానికి. దగ్గరలో ఉంటే వెంట వెంటనే ముస్లిం వాళ్ళు వేయించుకోగలుగుతారు. దయచేసి ప్రతిరోజు కూడా పాతికేళ్ళకి విద్యను విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడెక్కడ కోవిషీల్డ్ ఎక్కడెక్కడ కోవాక్సిన్ ఇస్తున్నారో పబ్లిసిటీ పేపర్లతో ఫ్రంట్ పేజీలు ఇస్తే కొంచెం అందరికీ అందుబాటులో ఉంటుంది. మనిషి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. పట్టణంలోని కంటోన్మెంట్ ఆంజనేయ స్వామి ఆలయంలో అంజనీపుత్ర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్-19 నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని స్పష్టం చేశారు. కరోనా ఉధృతి దృష్ట్యా నిరాడంబరంగా ఆంజనేయ స్వామి జయంతిని నిర్వహించినట్లుగా తెలిపారు. ఈరోజు చైత్ర పౌర్ణమి పర్వ జయంతి అనగా మన నార్త్ ఇండియన్స్ మార్వాడీస్ సాంప్రదాయాన్ని అనుసరించుకొని చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు హనుమ జయంతిని మన కంటోన్మెంట్లో వేయించేసినటువంటి హనుమదాలయంలో అతివేగంగా కూడా జరుపుకుంటున్నాం. దీనికి భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మాస్కు శానిటైజర్ భౌతిక దూరాన్ని కూడా అనుసరిస్తూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తాలూకా గొప్పకి పాత్రలవుతారని, అలాగే మన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని అతి త్వరగా రక్షించమని ఆ స్వామిని అందరూ కూడా వేడుకుంటారని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ స్వామివారికి ఉదయం నుంచి కూడా పూజలు అతి వైభవపేతంగా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో కోవిడ్ను నియంత్రించడంలో ఈ ఏడాది క్రితం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా 2వ దశలో కూడా ఈ మహమ్మారిని నివారించడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొదటి దశలో సుమారు 2 నెలల పాటు గ్రీన్ జోన్లో నిలవడమే కాకుండా అతి తక్కువ మరణాలు, అత్యధిక రికవరీ రేటుతో ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న కరోనా జిల్లాలలో విజయనగరం జిల్లాలో కూడా విజృంభించి రోజుకు 100ల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ నియంత్రించేందుకు కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా టెస్టుల సామర్థ్యాన్ని రోజుకు 4,000 వరకు పెంచడమే కాకుండా మరొక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు.
करोना व्याधि नियंत्रण को अमल पटिष्ठ व्यूह में भाग में प्रति विभागा पर्यवेक्षे सीनियर वैद्याधिकारी तो जिला यंत्रांग तरफ नोडल अधिकारी नियमित टेस्टिंग कॉन्ट्रैक्ट बेसिस कंटेनमेंट मैनेजमेंट होम क्वारंटाइन ट्रियाजिंग होम आइसोलेशन कोविड केयर सेंटर कोविड आसुपत्रलु आसुपत्रलो हेल्प डेस्क ऑक्सीजन मंदुला सरफरा 104 कॉल सेंटर 108 वाहनाल निर्वहण तर 18 विभागालनु एर्पाटु चेसी वाटिनि वैद्य प्रत्येक अधिकारुलनु वारिकि सहाय सिब्बंदिनि एर्पाटु चेसारु जिला यंत्रांगं तरपुन आसुपत्रल निर्वहणकु जॉइंट कलेक्टर आसरा जे वेंकटराव टेस्टिंग एससी कॉर्पोरेशन ईडी जगन्नाथराव ల్యాబ్లకు పార్వతీపురం సబ్ కలెక్టర్ విదాహ్ కరే కాంటాక్ట్ ట్రేసింగ్ కు డాక్టర్ రామేశ్వరి కంటైన్మెంట్ నిర్వహణకు అడిషనల్ ఎస్పి పి సత్యనారాయణ హోమ్ క్వారంటైన్ కు ఐసిడిఎస్ పిడి ఎం రాజేశ్వరి ట్రయాజింగ్ కు డాక్టర్ మేఘన హోమ్ ఐసోలేషన్ కు డాక్టర్ తిరుపతి స్వామి కోవిడ్ కేర్ సెంటర్లకు జెడ్పీ సిఇఓటి వెంకటేశ్వరరావు ఆసుపత్రులలో హెల్ప్ డెస్క్ నివారణకు फॉरेस्ट सेटलमेंट ऑफिसर एसवी लक्ष्मणमूर्ति ऑक्सीजन सरफरा पर्यवेक्षण को एपीएम एसआईडीसी ईई सत्य प्रभाकर मंदुला सरफरा पर्यवेक्षण को ड्रग कंट्रोल एडी एटीवी रमादेवी वैद्यपरमैन अत्यवसरल सरफरा को स्पेशल डिप्यूटी कलेक्टर हेचवी जयराम 104 कॉल सेंटर निर्वहण को डीपीओ के सुनील राजकुमार एंबुलेंस निर्वहण को 108 कोऑर्डिनेटर नजीर मृतदेहाल निर्वहण को आरडीओ बीहेच भवानी शंकर मानव वनरल निर्वहण को डीआरओ एम गणपतिराव आर्थिक परम अंशाल निर्वहण को खजाना शाखा डिप्यूटी डायरेक्टर आरएसवी केवी प्रसाद नोडल अधिकारी कलेक्टर नियमित करोना व्याधि निर्धारण परीक्षा संख्य भारी प्रस्तम रोजुवारी परीक्षा सामर्थ्यम 4000 को चेरी फलितालनु साध्यमैनंत त्वरगा वेल्लडिंचेंदुकु कृषि चेस्तुन्नारु గత ఏడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 8,24,922 పరీక్షలు నిర్వహించగా ఒక రోజే 3,500 పరీక్షలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 94 చోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పిహెచ్సిలు సిహెచ్సిలు అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రి పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో కూడా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షలలో ఇప్పటివరకు 47,000 మందికి పాజిటివ్ గా తేలింది. वारी आरोग्य सामाजिक परिस्थितुलनु बट्टि होम ऐसोलेशन कोविड केयर सेंटर्लु कोविड आसुपत्रुलकु तरलिंचि चिकित्स चेयडं जरुगुतोंदि. प्रस्तुतं होम ऐसोलेशन लो 2380 मंदि कोविड व्याधि ग्रस्तुलु उन्नारु. वीरंदरिकी केवलं 3 गंटल्लोने करोना किट्लनु अंदजेसि वैद्य निपुणुल पर्यवेक्षणलो चिकित्सनु अंदिस्तुन्नारु. आशा एएन्एंलु वीरि आरोग्य परिस्थितिपै నిరంతరం వాకబు చేస్తున్నారు. విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించడమే కాకుండా వ్యాధి నిర్ధారణ జరిగిన వారితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న వారిని గుర్తించి వారిని కట్టడి చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికోసం ఒక ప్రత్యేక విభాగం పకడ్బందీ వ్యూహంతో పనిచేస్తుంది. పోలీసు శాఖ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా వ్యాధిగ్రస్తులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్న సుమారు 14,591 మందిని ఇప్పటికే గుర్తించగా వారిలో 8,868 మందిని ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంచారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నవారని ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు అవకాశం లేనివారని కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో 66 మందికి జోగింపేటలో 500 మందికి పి కోనవలస గిరిజన సంక్షేమ పాఠశాలలో 256 మందికి వసతిని ఇచ్చేలా సిద్ధం చేశారు. ప్రస్తుతం గిరిజన భవనంలో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా మరో 3 కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. కరోనా చికిత్సలో అత్యంత ప్రధానమైన కోవిడ్ ఆసుపత్రుల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా కోవిడ్ చికిత్సను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 31 ఆసుపత్రులను గుర్తించారు. వీటిలో 1898 పడకలు కోవిడ్ వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించారు. వీటిలో 209 ఐసీయూ బెడ్లు 562 ఆక్సిజన్ బెడ్లు 176 వెంటిలేటర్లు 1127 సాధారణ పడకలు ఉన్నాయి.
మిమ్స్ ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారు. అవసరమైతే మరిన్ని ఆసుపత్రులను వాటిలో మరింతగా పడకలను కోవిడ్ వ్యాధిగ్రస్తులకు కేటాయించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాత్రికేయులకు కూడా బెడ్లను రిజర్వ్ చేశారు. ప్రస్తుతానికి 5 కోవిడ్ ఆసుపత్రులలో మాత్రమే 427 మంది కోవిడ్ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. వీరిలో మిమ్స్ ఆసుపత్రిలో 261 మంది, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 93 మంది, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 23 మంది, సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 28 మంది, గాయత్రి ఆసుపత్రిలో 22 మంది వైద్యం తీసుకుంటున్నారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో సిసి కెమెరాలను, హెల్ప్ డెస్క్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలుపుతూ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఒకవైపు కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలను చేపడుతూనే మరొకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పరంగా 89 వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రైవేటువి, 6 కేంద్రాలను, మొత్తం 95 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 270,000 మందికి వ్యాక్సిన్ వేశారు. దీనిలో 218,729 మందికి మొదటి డోసు వేయగా మరో 50,000 మందికి రెండో డోసును వేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. రెండో డోసు వేయడానికి ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 15,000 మందికి వ్యాక్సిన్ వేయడం విశేషం. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పర్యవేక్షిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుంది. జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ తరచూ కంట్రోల్ రూమ్ ను సందర్శించి వ్యాధి నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నారు. పట్టణంలోని పూల్బాగ్ డబల్ కాలనీలో నల్లమరమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం వేకువజాము నుంచి అమ్మవారికి పసుపు కుంకుమను భక్తులు సమర్పించారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఘటాలు ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు కోవిడ్ 19 నియంత్రణ జాగ్రత్తలు పాటించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పుష్కర శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది కరోనా ఉధృతి దృష్ట్యా అమ్మవారి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేశారు. వ్యాధిగ్రస్తులకు ఇతర సాధారణ ప్రజలకు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు సహకారాన్ని అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 104 కోవిడ్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. ఈ హెల్ప్ లైన్ ఇప్పటి వరకు 13,720 మంది జిల్లా నుంచి ఫోన్ చేసి సలహాలను సహకారాన్ని పొందారు. ఇది కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. దీనికి 08922275279, 08922275950 ఫోన్ నంబర్లను కేటాయించి 24 గంటలు సేవలు అందిస్తున్నారు. ఇవే కాకుండా కోవిడ్ కు సంబంధించిన సలహాలు సూచనలు అందజేసేందుకు ఆయుష్ శాఖ మరో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 9494238006 ను ఏర్పాటు చేసి 24 గంటలు సేవలను అందిస్తోంది. జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పర్యవేక్షిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుంది. జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ తరచూ కంట్రోల్ రూమ్ ను సందర్శించి వ్యాధి నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్నారు.
న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ నియంత్రణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలని జగన్ స్పష్టీకరణ. రోజురోజుకు పెరుగుతున్న రెమిడిసివర్ డిమాండ్. దొరికిన తరువాత దోచుకుంటున్న దౌర్భాగ్యులు. వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కోవాక్సిన్ భర్తతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజానికం. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.